చాలా వరకు అంచనాలకు దగ్గరలోనే ఉంటాయి ఎగ్జిట్ పోల్స్ బట్ గెలుపోటముని డిసైడ్ చేసేది మాత్రం ప్రామాణికం పోలింగ్ జరిగినటువంటి సరళి కానీ బ్యాలెట్ బాక్సులు ఈవీఎం మిషన్లు సో ఇట్లా నేపథ్యంలో రాజకీయ పరిస్థితులు ఎక్కడెక్కడ ఏ అంశాలు ప్రధానంగా పరిగణలోకి వస్తున్నాయి ఏ అంశాలు ప్రజల్ని ప్రభావితం చేశాయి పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్లాయి పోల్ మేనేజ్మెంట్ ఎట్లా జరిగింది ఒక రాజకీయ వ్యూహాత్మకంగా చతురతతోటి పోలింగ్ మాత్రం ఈసారి దేశవ్యాప్తంగా జరిగింది స్పష్టంగా అనిపించింది జయశారద్ గారు జయశారద్ గారు గతం నుంచి మనం చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఏళ్ల పాలనలో ప్రాంతీయ పార్టీలు వర్సెస్ కాంగ్రెస్ పార్టీ పోటా పోటీ నడిసింది సో ఎప్పుడైతే ములాయం సింగ్ యాదవ్ సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యి ప్రాంతీయ పార్టీని స్ట్రెంగ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారు అప్పటి నుంచి ప్రాంతీయ పార్టీల ప్రభావం సౌత్లో మొత్తం పెరిగిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు ఈవెన్ మనం అనుకుంటున్నటువంటి ఉత్తరప్రదేశ్తో పో తో సహా బట్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎంట్రీకి ఇటు కాంగ్రెస్ పార్టీ అట్ ది సేమ్ టైం ప్రాంతీయ పార్టీలు ఈ రెండింటి పోటీని తట్టుకుంటూ వాళ్ళు ప్రాంతీయ పార్టీలను టార్గెట్ చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు సంపాదించుకోవాల్సినటువంటి అవసరం కనిపించింది సో ఎఫెక్ట్ ఎంతవరకు ఉండొచ్చు సౌత్లో అంటే సౌత్లో దాదాపు నూట ముప్పై నాలుగు స్థానాలే ఉన్నాయండి నూట ముప్పై నాలుగు స్థానంలో బీజేపీ ప్రధానంగా బాగా బలంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే అది కర్ణాటక ఒకటి మాత్రమే తెలంగాణలో ఇప్పుడు ఉంటుంది అనేటువంటి ఒక అంచనా సార్ మొన్నటి ఎలక్షన్స్లో ప్రొజెక్షన్స్ బేస్ చేసుకుని వస్తే అప్పుడు థర్టీన్ పర్సెంట్ వచ్చింది ఒకవేళ వేవ్ వేవ్ క్రియేట్ అయితే ఎందుకంటే ఇది ఈసారి ఒక అభిప్రాయం తెలంగాణలో కూడా కనిపించింది చాలా చోట్ల ఏమని ఇది మోడీ కోసం వేస్తున్న ఓటు ఇవి రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కావు కదా కాంగ్రెస్కి ఓటేసాము ఇప్పుడు టీఆర్ఎస్కు ఇప్పుడు వేస్తే ఉపయోగం ఏంటంటే ఆలోచన కూడా చర్చ ఒకటి ముఖ్యంగా యూత్లో వచ్చింది అది అంటే కేంద్రంలో ఏర్పాటు చేయబేటువంటి ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఎన్నికలు జరిగినట్టుగా దీన్ని భావించదు కాబట్టి ఇక్కడ ఒక అనుకూలమైన వాతావరణం కనిపిస్తోంది ఇక ఏపీలో చూసినట్టయితే ఏపీలో మరి అది కూటమిలో బీజేపీ బలం నా మాత్రమే కానీ కేవలం ఒక మోడీ యొక్క పేరు రెండవది కూటమి యొక్క ఓట్లు ట్రాన్స్ఫర్మ్ అక్కడ వాళ్ళ యొక్క విజయ అవకాశాలు ఉంటాయి ఇంకా తమిళనాడుకు వచ్చినప్పుడు చూసినప్పుడు తమిళనాడులో ఆ పార్టీ వీక్ కాబట్టి ఓట్ షేర్ పెరుగుతుంది కావచ్చు కానీ అక్కడ వీక్ కేరళలో వీక్ బట్ ఇలాంటి పరిస్థితుల్లో చూస్తే ఆ పార్టీ లాస్ట్ టైం కర్ణాటకలో బీజేపీ పార్టీ గెలిచింది ఇరవై ఎనిమిది సీట్లకు ఇరవై ఆరు సీట్లు గెలిచింది అక్కడ అంటే దాదాపు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్ అక్కడ విజయం సాధించింది మరి తెలంగాణలో వచ్చే నాలుగు సీట్లే సాధించింది ఏపీలో లేవు జీరో తమిళనాడులో లేదు కేరళలో లేవు బట్ ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ బీజేపీ పార్టీ మరి ఈసారి కర్ణాటకలో ఇరవై ఆరులో ఒక పది సీట్లు కనీసంగా తగ్గిపోతుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది ఒకటి ఎందుకు అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ యొక్క గవర్నమెంట్ ఉంది కాబట్టి ఒకటి రెండవది ఎన్నికలకు ముందు కూటమిలో ఉన్నటువంటి ప్రజ్వల్ రేవన్న యొక్క అంశం కూడా బాగా చర్చ అయిపోయింది అక్కడ తీవ్రమైనటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది మోడీ ఎన్నికలని చెప్పి వాళ్ళు ప్రచారం చేసినప్పటికీ లాస్ట్ టైమే మోడీ పేరు మీద ఓటింగ్ వచ్చేసింది అక్కడ తెలంగాణలో రాలే ఏపీలో రాలే తమిళనాడులో రాలే పోయిన మోడీకి ఓటు వేసామనేటువంటి కోణంలో అక్కడ ఓటింగ్ జరిగిపోయింది కాబట్టి ఈసారి అక్కడ మోడీ బేస్ ఎలక్షన్ జరగలేదు సౌత్లో అది జరిగిందనుకోలేదు కర్ణాటక కర్ణాటక విషయానికి వచ్చినప్పుడు అక్కడ జరగలేదు అక్కడ ఆ ఎన్నిక జరగలేదు ఒకవేళ మోడీ ఓరియంటెడ్ కనుక ఎలక్షన్ ఓటింగ్ జరిగితే అక్కడ మళ్ళీ తిరిగి పాత స్థానాలను కనీసం ఇరవై స్థానాలను గెలిచారు కానీ వస్తున్నటువంటి ట్రెండ్స్ కానీ చాలామంది చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఏంటంటే ఈసారి పది నుంచి పన్నెండు స్థానాలకు మాత్రమే బీజేపీ పార్టీ పరిమితమయ్యేటువంటి అవకాశం ఉంది అనేది అక్కడ స్పష్టమవుతోంది ఇక కా కాంగ్రెస్ దాంతో ఇక్కడ లాస్ట్ టైము అనుకున్నటువంటి విధిగా వాళ్ళు కనీసం ముప్పై స్థానాల నుంచి ముప్పై ఐదు గెలవాలి వెళ్ళవాలి సౌత్లో అనుకున్నారు కానీ అది దెబ్బతినేటువంటి అవకాశం ఉంది వాళ్ళకి అంచనా దెబ్బతింటుంది అనేది ఉంది మొదటి ఇంకొకటి ఏంటంటే మొదటి నుంచి కూడా ఇది ఉత్తరాది పార్టీ అనేటువంటి అభిప్రాయం ఉంది కానీ తెలంగాణ లాంటి చోట మాత్రం దాన్ని వాళ్ళు గెయిన్ చేసుకోగానే ఈసారి నాలుగు నుంచి వస్తాయి ఆరు వస్తాయా తొమ్మిది వస్తాయా అని మనం చెప్పలేము కానీ ఒక కనీసం ఆరు స్థానాలలో బలమైనటువంటి అంటే ముందంజలో అనేటువంటి తెలుస్తోంది ఆ మూడు చోట్ల కాంగ్రెస్కు వీటి మధ్య పోటా పోటీ ఉన్నదని తెలుస్తుంది ఇది అదే ఇక బీజేపీ ఏపీ విషయానికి వచ్చినట్టయితే ఏపీలో ఒక అభిప్రాయం ఉంది ఏపీకి సరే వేవ్ వచ్చిందా మందిరం యొక్క ప్రభావం ఉందా మోడీ ప్రభావం ఉందా కూటమి ప్రభావం ఉందా అంటే బీజేపీ విషయానికి వచ్చినట్టయితే బీజేపీ ఏపీకి నష్టం చేసింది అనేటువంటిది ఉంది ఒకటి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదనేది కావచ్చు అయితే అనుకునేవన్నీ ఇవ్వలే ఏ విభజన చట్టంలో ఉన్నాయని కూడా మాకు హామీలు నెరవేర్చలేదని కావచ్చు అమరావతి విషయంలో స్టబర్న్గా బీజేపీ వ్యవహరించి ఉంటే అమరావతి వచ్చేది అనేది ఉంది లేదా రాజధానికి నిధులు ఇవ్వలేదనేది ఉంది పోలవరం పూర్తి అనేది ఉంది ఇలాంటి అన్ని అంశాలు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూటమి విషయానికి వచ్చినట్టయితే జగన్ వ్యతిరేకించిన పక్షంలో టీడీపీకి ఓటైతే తప్ప బీజేపీకి వస్తుందా రాదా అనేది ఒక అనుమానం కూడా ఉంది వాళ్ళకి మీరు చూస్తే అసెంబ్లీ సీట్ల విషయానికి వస్తే చాలా తక్కువ సంఖ్యలో గెలుస్తారని చెప్తా ఉన్నారు అక్కడ గెలిస్తే గెలిస్తే పార్లమెంటు సీట్లు గెలవచ్చు బీజేపీ అనేది చెప్తా ఉంటాయి ఎక్కువ ఇలాంటి పరిస్థితుల్లో సౌత్ లో బీజేపీ పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు లేదా పాత నెంబర్కి మాత్రమే రీచ్ కొన్ని గారు సౌత్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇండియాలో ఈ ఇండియా కూటమి ఈసారి సౌత్